वेलकम टू एसएस न्यूज़, నేను మీ శోభ. వైద్య శాఖలో ఉన్న పలు ఉద్యోగుల సమస్యలను తీర్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే సింహాచల ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్పిఎస్ 2022 ప్రకారం వేతన సవరణ చట్టం అమలుకు ఉత్తర్వులు జీవో నెంబర్ 5 మరియు జీవో నెంబర్ 7 జారీ చేసిందని, నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడం వల్ల నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు గతంలో 8వ 9వ పిఆర్సీల కాలంలో వలె అన్ని కేడర్ల ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖలోని సంబంధిత కేడర్ల రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం మినిమం టైం స్కేల్ ను జనవరి 2022 నుండి వర్తింపు చేస్తూ వెంటనే తగు ఉత్తర్వులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి రజని అందుకు స్పందించి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యలు చేపడతానని, రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి నాడు నేడు ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మీ సమస్యలను ఆయనకు తెలిపి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే సింహాచలం, జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వాలంటీర్ గా రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వాలంటీర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వాలంటీర్ ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్న మేమంతా వాలంటీర్లమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కార సత్కార సభలో ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పాలన ప్రజలకు అందుబాటులో లేదని, వాలంటీర్ సచివాలయ వ్యవస్థను నెలకొల్పారని ఆయన అన్నారు. వాలంటీర్లను విమర్శించిన నాయకులు కరోనా కాలంలో జూమ్ మీటింగ్ లో కనిపించే వారిని విమర్శించారు. పొందూరు మండలం పరిధిలోని అచ్చిపోలు, దల్లా, ధర్మపురం, గోకర్ణపల్లి, గోరింట, కనిమెట్ట వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లోలు కాంతారావు, గాడు నాగరాజు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. కానీ పని చేయడం అంటే అంత తమాషా కాదు. వాలంటీర్ అంటే వాలంటీర్ మీన్స్ ఇంత కరోనాలో కూడా, కోవిడ్ టైంలో కూడా మన పిల్లలే, మన ముందు తిరుగుతున్నటువంటి పిల్లలే. నేను అడుగుతున్నాను, కింతల్లో ఈ పిల్లలు ఇంత సర్వీస్ చేస్తారని ఎన్నడైనా మీరు అనుకున్నారా? ప్లీజ్ చెప్పాలి. మీరు పెద్దలు, గ్రామ పెద్దలు అంటే ఎగ్జాంపులరీగా చెప్తున్నాను. అవకాశం ఇవ్వగలిగితే వాళ్ళ శక్తిని ద్విగీకృతోత్సాహం చేయగలిగినటువంటి ఒక కార్యక్రమాన్ని అప్పజెబితే మన పిల్లలు అద్భుతాలు చేస్తారని మీరు రుజువు చేశారు. మీరు మీరే రుజువు చేశారు. నేను అడుగుతున్నాను, నేను కోవిడ్ టైంలో అయ్యా పెద్ద మనిషి నువ్వు బయటకు వచ్చావా? జూమ్ జూమ్ అర్థాల్లో నుంచి జూమ్ టెలికాన్ఫరెన్స్ చేసుకున్నారు. మీరు మీరు వాలంటీర్స్ని విమర్శిస్తారు అంటే పాలన ప్రజలకు అందుబాటులో లేదు. పాలనా వ్యవస్థలు ఎక్కడో ఉన్నాయి, పాలకులు అక్కడ ఉంటున్నారు, పాలకులు గ్రామాల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ రీచ్ చాలా డిస్టెన్స్ అయిపోయింది. అందుకు ఫలితాలు అనేటువంటివి వాళ్ళకి రీచ్ కావట్లేదు. పని చేయని అధికారులపై వేటు తప్పదు అని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గృహ నిర్మాణాలలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనిచేస్తున్న అధికారులకు ప్రోత్సహించడంతో పాటు పని చేయని అధికారులపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలపై మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు సంబంధించి నిధులు, సిమెంటు, ఇసుక తదితర సమస్యలు లేవని, అయినప్పటికీ నిర్మాణాలు సకాలంలో జరగడం లేదని అన్నారు. ఇందుకు ఇంజనీరింగ్ అధికారుల అలసత్వమే కారణమని,
ఇకపై ఉపేక్షించేది లేదని పరిచయన అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించిన పనులను రోజువారీ సమీక్షించుకుంటూ చేపట్టాల్సిన పనుల లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. ఏఈలు డిఈఈలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులకు అప్పగించిన లక్ష్యాలు ఖచ్చితంగా సాధించాలని లేని యెడల తొలిసారిగా షోకాజ్ నోటీసు ఇచ్చి అనంతరం సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో గృహాలు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారని అందులో సొంత స్థలం కలిగిన వారికి ప్రాధాన్యతనిచ్చినట్లయితే సగభాగం లక్ష్యాలు సాధించగలుగుతారని సూచించారు. మిగిలిన సగభాగం లక్ష్యాలు నిర్దిష్ట ప్రణాళిక ద్వారా పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు సకాలంలో గృహాలు పూర్తి చేయని కారణంగా జిల్లాకు రావాల్సిన నిధులు ఇతర జిల్లాలకు లేదా రాష్ట్రాలకు మరలిపోతున్నాయని ఉద్బోధించారు. అధికారుల అలసత్వం వల్ల ఇటువంటి తప్పిదాలు జరగరాదని మరల ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎం గణపతి, రెవెన్యూ డివిజనల్ అధికారి బి శాంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడు గ్రామంలో ఇటీవల సముద్ర తీరంలో అలల తాకిడికి శ్రీరంగం అప్పయ్య పడవ ప్రమాదానికి గురైంది అనే విషయం తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఆ ప్రమాదానికి గురైన పడవను పరిశీలించి ఆ బాధితులకు ఏ విధంగా ప్రమాదం సంభవించింది అని తెలుసుకుని తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రమాదానికి గురైన కుటుంబాలకు పీఎంఎంఎస్వై స్కీమ్ కింద 40% సబ్సిడీతో పడవలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఫిషింగ్ హాలిడే సందర్భంగా అర్హులైన అందరికీ మత్స్యకార భరోసా క్రింద నమోదు చేసి ఆదుకుంటాను అని భరోసా ఇవ్వడం జరిగింది. తదనంతరం మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మేరుగు అప్పారావు, వైఎస్ఎంపీపీ సభ్యులు నక్క భీమారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు కెల్లి గోవింద్, స్థానిక సర్పంచ్ శ్రీరంగం వీరస్వాములు, పరమటి శ్రీను, సచివాలయ సిబ్బంది, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎస్ రద్దుకై ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని యూటీఎఫ్ పోరు గర్జనలో నాయకులు డిమాండ్ చేశారు. 15/4/2022 నుండి 24/4/2020 వరకు ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు సిపిఎస్ రద్దు గురించి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బైక్ జాతర పోరు గర్జన మంగళవారం ఇచ్చాపురంలో మొదలై నర్సనపేటలో జమ్ము జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకై జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, హామీ ఇచ్చి నేటికి 3 ఏళ్లు గడిచినా ఎటువంటి పురోగతి లేకుండా కమిటీలతో కాలయాపన చేయడం తగదని అన్నారు. 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన జీవన్ మరణ సమస్యగా భావించాలి తప్ప రాజకీయ కోణంలో ఆలోచించి దాటవేత ధోరణి తగదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 25లోగా ప్రభుత్వం పురోగతి వైపు కార్యాచరణ చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఉద్యోగుల హక్కుగా భావించి సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి గోపిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రవీంద్ర మరియు నర్సనపేట అధ్యక్షులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, పోలాకి వేణు తదితరులు పాల్గొన్నారు. ఐ వెంకటేశ్వరరావు, పూర్వ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి, నేను ప్రస్తుతం పాకిస్తాన్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యుడి, ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పాడు. పాదయాత్ర చేసినప్పుడు పాత పెన్షన్ ఇస్తానని, పాదయాత్ర చేసినప్పుడు పాత పెన్షన్ ఇస్తానని, పాదయాత్ర చేసినప్పుడు పాత. సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని, ప్రభుత్వ పాలసీ ఇదే విధంగా కొనసాగుతుందని సమీక్షా సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని, ఇదే పాలసీతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తూ అట్టడుగు వర్గాలకు మేలు చేయడమే ప్రథమావధిగా పనిచేస్తుందని రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అధ్యక్షతన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రాథమికంగా ఓ పౌరుడు గౌరవంగా జీవించే హక్కును కల్పించడం అనేది ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎవరి దగ్గర ఎవరూ తలవంచగా ఉన్నత స్థాయిలో అంతా బతికేందుకు, అంతా సమానం అన్న విధంగా బతికేందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలు నిర్వర్తించడమే ఓ లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నామని అన్నారు.
తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదలు అని వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు గాని వారి విషయమే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు గాని అమలు చేయడమే కాకుండా వారికి గౌరవంగా జీవించే హక్కును అందించేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని విశదీకరించారు జీవన ప్రమాణాలు పెంపొందించడమే కాకుండా తాను పొందుతున్న సౌకర్యాలను హక్కుగా భావించేలా చేయడం వారికి గౌరవమైన జీవనాన్ని ఇవ్వడాన్ని తమ ప్రభుత్వం ఎజెండాగా చేసుకుని పనిచేస్తుందని అన్నారు గౌరవంగా ప్రాథమిక హక్కును పొందేటటువంటి వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని పునరుద్ఘాటించారు ఈ దిశగా ఆలోచన చేయాలి అని విన్నవిస్తున్నాను అందుకు మీకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాను ఎప్పుడు అజమాయిషి వల్ల ఏమీ జరగదు పరస్పర సహకారంతోనే మంచి ఫలితాలు వస్తాయి ఆ విధంగా ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి నిజాయితీతో కూడిన పరిపాలన అందించగలగాలి ఇదే ఓ అధికారి నుంచి ప్రభుత్వం ఆశిస్తుంది వ్యక్తులను సంస్కరించడం ఓ పద్ధతి వ్యక్తులను సంస్కరించలేకపోతే వ్యవస్థలను సంస్కరించడం రెండో పద్ధతి మ్యూటేషన్ విషయమై ఇవాళ సీఎం కూడా సంతోషంగా లేకుండానే ఉన్నారు రికార్డుల్లో ఆస్తి వివరాలు మార్చడం అనేది తప్పు ఆ అధికారం యంత్రాంగానికి లేదు దీనిని సరిచేయాలి ఫైల్ క్లియరెన్స్ అనేది వేగవంతం చేస్తేనే ఏ అధికారికైనా పేరు వస్తుంది ఫైల్ డిస్పోజల్ ఆలస్యమైన కొద్దీ అధికారికి చెడ్డ పేరు వస్తుంది స్థానికంగా వివిధ పదవుల్లో ఉన్న వారికి ప్రభుత్వ పరంగా సాధ్యం కాని పనులను అర్థమైన విధంగా చెప్పగలగాలి అవమానించకూడదు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర గౌరవం అనేది ప్రధానం మీ విజయానికి నేను నిరంతరం దోహదపడతాను అదే విధంగా ముఖ్యమంత్రి ఆశయసాధనకు కృషి చేద్దామని అన్నారు సమీక్షలో పాల్గొన్న హెచ్ఎల్ల శాసనసభ్యులు గొల్లి కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ లాడ్కర్ రెవెన్యూ జేసీ ఎం విజయ సునీత జిల్లా అధికారులు పాల్గొన్నారు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు ఆంధ్రవల్స మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బొడ్డేపల్లిపేటలో సర్వే నెంబర్ 30లో 20 ఎకరాల 14 సీట్లు విస్తీర్ణం గల చెరువు ఆక్రమణకు గురైందని దానిని నోటీసులు ఇచ్చి వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు సుమారు 10 ఎకరాల వరకు చెరువు ఆక్రమణకు గురైందని నాకు ఫిర్యాదులు వచ్చాయని వెంటనే తొలగించాలని అన్నారు గుడ్ మార్నింగ్ ఆంధ్రవల్స కార్యక్రమంలో భాగంగా మంగళవారం 18వ వార్డు బొడ్డేపల్లిపేట వార్డులో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ ప్రజల మధ్య ఆయన గడిపారు వార్డులో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రజల సహకారంతో ముందుకెళ్లాలని అధికారులకు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు అదేవిధంగా ఆ వార్డులో ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరిందని పాఠశాలకు పిల్లలను పంపించడానికి భయమేస్తుందని తల్లిదండ్రులు స్పీకర్ కి తెలియజేయగా నాడు నేడు సెకండ్ ఫేజ్ లో పెట్టి ఆ పాఠశాలను ఆధునీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా బొడ్డేపల్లిపేట నుండి పూజారిపేట 30 అడుగుల రహదారి మరియు కాలువలు నిర్మించే విధంగా ప్రణాళికను సిద్ధం చేసి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులు మావిడి ప్రభాకర్ మావిడి రమేష్ మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్ ఏఈ అప్పలనాయుడు సృజన ఎలక్ట్రికల్ అధికారులు హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు వెనక్కి తిరిగిపోతారు మీరిద్దరు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఇవి ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.